నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది వచ్చరికి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు మన ముందున్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న నటి హేమ గారు అయితే బెంగళూరు రేపుపాటిలో లేను అని కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేశారు బట్ బెంగళూరు పోలీసులు అయితే లేదు ఏమేమి మా కస్టడీలో ఉంది కావాలంటే ఒక ఫోటో రిలీజ్ చేశారు వాళ్ళు బట్ సడన్గా మళ్ళీ ఒక కిచెన్లో వంట చేస్తున్నట్టు ఇంకొక వీడియో పెట్టారు హేమ గారు మళ్ళీ టెస్ట్ చేశారు ఏది ఏమో డ్రగ్స్ తీసుకుందా లేదని దాంట్లో పాజిటివ్ వచ్చిందంట సో అదేవిధంగా బెంగళూరు పోలీసులు అయితే ఈరోజు ఆమెకి నోటీసులు ఇచ్చారు సో దాని గురించి మీరే ఉంటారు మీరు తప్పుగా చూసుకున్నారేమో అర్థం చేసుకుంటున్నారేమో అక్కడ కృష్ణవేణి అన్న ఆమె ఉంది ఫోటో ఆమెదే ఉండొచ్చు అక్కడ కృష్ణవేణి గారు పాజిటివ్ వచ్చింది గారు ఇక్కడ పామ్ హౌస్లో చిల్లు అవుతున్నారు అంటే పామ్ హౌస్లో ఆమె ఎక్కడున్నారు కృష్ణవేణి గారు అక్కడ ఉన్నారు కనుక ఫ్లైట్ టికెట్లో మాత్రం గారు అని ఉంది ఏదో ఫ్లైట్ టికెట్లో ఓకే ఆమె అంటే ఆమె చెప్పిన మాట నేను చెప్తున్నాను సమ్మో నాకేం తెలియదు కృష్ణవేణి గారు అంటే ఆమె పేరు ఫస్ట్ అసలు పేరు కృష్ణవేణి ఏమో పాస్పోర్ట్లో అలా ఉందేమో నాకు తెలియదు కానీ కనుక నోటీసులు అయితే మరి ఇచ్చారు కృష్ణవేణి గారికి ఇచ్చారు హేమ గారికి ఇచ్చారో నాకు తెలియదు నాకైతే తెలియదు మరి అది మీరే చెప్పాలి తిప్పి తిప్పి ఒక దగ్గరికి అదేంటి అది ఆమె ఆమె చెప్పింది కృష్ణవేణి అని మరి ఇక్కడికి వచ్చి నేను హేమ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానని చెప్పింది హేమగా ఆమె ఉన్నానని చెప్తారు పోలీసు అంటారు ఉన్నారు లేరు అంటారు బెంగళూరు పోలీసులకి పేరు మార్చి చెప్పారు బెంగళూరు పోలీసులు మార్చి చెప్పారు ఈమె వాళ్ళకి చెప్పింది మార్చి ఈ మార్చి చెప్పిందో ఏమార్ చెప్పి ఉంటుంది అంతే కదా ఆ పుట్టిన పేరేమో అంటే సినిమాలోకి వచ్చిందో హమాన్ పెట్టుకున్నారేమో ఓకే అయితే పోలీసులు చట్టం తన పని తాను చేసిపోతుంది డ్రగ్స్ తీసుకోవడం డ్రగ్స్ తీసుకున్నాక నుంచి అబద్ధం వాడి ఇక్కడ లేను అక్కడ లేను మన వాళ్ళు అంతా చాలామంది గొడవ పెట్టేస్తున్నారు అసలు ఇప్పుడే నీకు ఫోన్ పెట్టి సార్ అందరికి ఇచ్చేసి హాయ్ అని చెప్పి చెప్పేస్తాను అంటే కాదు ఫస్ట్ మన దాంట్లో నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీ లేనప్పుడు ఏది జరుగు ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు మా సోషల్లో మెంబరే ఈమె మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజు కూడా మెంబరే ఈమెకు మద్దతు మద్దతు ఇచ్చిన శివాజీరాజు గారు జీవిత రాజశేఖర్ గారు అలాగే శ్రీకాంత్ గారు అందరూ కూడా మెంబర్సే సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా మెంబర్షిప్గా రిమోవ్ చేస్తారా లేకపోతే మేమందరూ ఇచ్చి ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకోవచ్చు అని మరి దానికి ఏమైనా సంకేతాలు జనాలకు పంపిస్తారా అంటే నేను రెండు విషయాలు అడుగుతున్నా ఎప్పుడు విష్ణు గారు ఉన్నారు కానీ అపోజిషన్ బాడలో ఈ ఉన్నది ఇంతకుముందు ఇంతకుముందు చాలా చాలా గొడవలు పెట్టింది నేను ఏదేం కాదని చెప్పట్లేదు వాస్తవం కదా ఆమె నిజంగా కానీ లేకుండా ఉంటే బీభత్సం హైదరాబాద్ బేభత్సం చేసేది నాకు అన్యాయం చేసేసారో అని వచ్చి మీ ఛానల్ అందరినీ పిలుచుకొని రెండు రోజులు ఆ ఛానల్ అంతా ఆమె ఇంటి ముందే ఉండేవారు కదా ఆమె లేదు కాబట్టి ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టేసింది అది అబద్ధం అని చానలకు తెలుసు అది అబద్ధం అని వాళ్ళకి తెలుసు నాకు తెలుసు మీకు తెలుసు కానీ ఆమె చెప్పింది ఏది తెలుసుకోండి అని చెప్పింది అంటే ఆమె సైకాలజిస్ట్ నిన్న ఆమె చెప్పింది అవి తీసుకునే వాళ్ళంట ఆ డ్రగ్స్ తీసుకున్న ఇలాగ అయిపోతుంటారంట ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అంటారు మరది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతుంది డ్రగ్స్ అంటే రేపు పార్టీకి వెళ్ళడానికి మినిమం యాభై లక్షలు ఎంట్రీ ఫీజే బయట చాలా వార్తలు వస్తున్నాయి మన మీడియా కథనంలో మనం చూస్తున్నాము సో ఆమెకి యాభై లక్షలు పెట్టి ఆ రేవు పార్టీకి వెళ్ళేంత కెపాసిటీ ఉందా సార్ ఎందుకు వెళ్తుంది ఆమె ఎందుకు వెళ్తా రేవు పార్టీకి ఆడవాళ్ళు యాబులక్షలు ఇస్తారు మగవాళ్ళు యాబులస్ ఇవ్వాలేమో ఆడవాళ్ళు ఎందుకు ఇస్తారు ఆమె ఈవెంట్గా ఈవెంట్ ఆమె చేసిందా వాసు చేశాడా అరుణ్ చేశాడా ఎవరు చేశారు అంతా అక్కడ బ్లాక్ మనీ అంటే అక్కడ దొంగ బుక్కీలు చేసేవాళ్ళు బాగా దొంగ సొమ్ము సంపాదించేవాళ్ళు బాగా సొమ్ము సంపాదించే అంటే దొంగ దొంగతనంగా ఎలా సంపాదించాలనుకున్న వాళ్ళు అక్కడ రేపుపాటి పెట్టారు నిజంగా కష్టపడి సంపాదించుకునే వాళ్ళు నిజంగా ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు ఎవరు లేరు రేవు పార్టీలో అంటే ఏది కావాలన్నా దొరికిద్ది అని కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే నెమ్మలి మాంసం కానీ జింక మాంసం కానీ డ్రగ్స్ కానీ కొకేన్ కానీ గంజాయి కానీ ఏది కావాలంటే అది సెక్స్ కూడా అన్నీ అంటే అన్ని అవైలబుల్ ఉండేయండి అక్కడ మనిషి మాంసం కూడా పెట్టమనండి దరిద్రం వదిలిపోతుంది ఏదో తినియమండి ఇలాంటి దరిద్రం తీసుకొచ్చు మొత్తం రోడ్డు మీద కాల్చి కాకపోతే చట్టం ఒప్పుకోదు కానీ వీళ్ళని తీసుకెళ్ళి పీడి కింద ముందు ఆన్ వేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మొత్తం సమాజం పాడైపోతుంది పిల్లలు పాడైపోతున్నారు నాశనం అయిపోతున్నాం మన దేశానికి ఒక చెడ్డ పేరు వస్తుంది మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు వస్తుంది మన సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీ ఓ మొత్తం టోటల్గా అంతా డ్రగ్స్ తీసుకునే వాళ్ళేనా ఓకే 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 తెలుగు ఇండస్ట్రీ వెరీ బ్యాడ్ ఇండస్ట్రీ అంటున్నారు బాబుని బ్యాడ్ ఇండస్ట్రీ తగలెట్టా ఎవరో ఒకరు చేసిన తప్పు సినిమాలు అందరూ ఇలాంటి కాదు నటుకుమార్ కుమార్ చేసినా హేమ చేసినా ఇంకొకరు చేసినా తప్పే కానీ ఒక్కసారి గోవా ఈవెంట్లో ఆయన పాపం వ్యక్తిగతంగా ఒక ఈవెంట్ పెట్టాడు సంతోషం అవార్డ్స్ అని ఆయన అవార్డులో డబ్బులు కట్టలేకపోయాడో ఏదో జరిగింది ఇక్కడ అరవింద్ గారిని ఆల్రెడీ లోన్ పెట్టారని వాళ్ళు తాళం వేశారని ఆ మినిస్టర్ ఫోన్ చేసి మీ వాళ్ళు డబ్బులు కట్టలేదాలు మొత్తం టోటల్ మీ ఇండస్ట్రీని బ్యాన్ చేస్తామంటే అమ్మమ్మమ్మ మా గోవాలో మా పరుగు పోతుంది తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి ఐదు నిమిషాలు మన మీటింగ్లో పెట్టేసాం నేను జాయింట్ సెక్రటరీ దాంట్లో పెట్టేసి చర్చ అసలు ఎలాంటి వ్యక్తి ఉంటానకు లేదు మా పరువు తీసేసారు తెలుగు ఇండస్ట్రీ పరువు తీస్తాడని చెప్పి పాపం జీవో నిషేధించాం ఆయన్ని రిమూవ్ చేస్తాం మెంబర్షిప్ నుంచి సురేష్ కుండేటి కదా మరి ఏమేం చేసింది కర్ణాటక రాష్ట్రంలో మా పరువు తీసుకొచ్చి రోడ్డుపై పెట్టి డ్రగ్స్ డ్రగ్స్ గంజాయి గంజాయి రేపుపాటిలో మాత్రం అమ్మాయిలుగా మరి ఎంత దరిద్రం చేశారంటే అంత దరిద్రం చేశారు మరి ఇలాంటి అమ్మాయిని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది నేనేమి చెప్పను ప్రకాశ్ రాజు గారికి వదిలేస్తున్నా శ్రీకాంత్ గారికి వదిలేస్తున్నా ఈ విషయం ఈ విషయం ప్రకాశ్ రాజు దాకా వెళ్ళిందంటారా ఎందుకు వెళ్దో ఆయనేమో అంటే టీవీలు చూడ్డా సోషల్ మీడియా చూడ్డా లేకపోతే ఏమీ తెలియదా ప్రకాశ్ రాజు ఎందుకు స్పందించలేదు అంటారు ఆయన ఆయన స్పందించడానికి మరి ఆయన ఆలోచించుకోవాలి మా పార్టీ మా మా గ్రూప్ మెంబర్ ఏం జరిగింది ఇలా జరిగింది మేము ఎలాటో పెట్టుకున్నావా నీ సిగ్గుతో తలదించుకోవాలా జీవిత రాజశేఖర్ గారు వాళ్ళందరూ కూడా అసలు ఏంటిది మా బతుకులేంటి ఇలాంటి వాళ్ళ మేము తెచ్చుకొని ప్యానల్ చేసుకున్నాం మేము ఇలాంటి వాళ్ళ మా ఆసోషన్ వదిలేస్తాం అనుకున్నాం అని ఆలోచించుకోవటానికి మీకు ఒక్కసారి మళ్ళా మీకే వదిలేస్తున్నాం అందుకంటే విష్ణు గారు నరేష్ గారు శివాలాజీ గారు రిమోజ్ మెంబర్ ఇమ్మీడియేట్లీ రిమోయిజ్ మెంబర్షిప్ ప్రతిపక్షాల ప్రతిపక్షాలకు నించున్న మెంబర్షిప్కి వాళ్ళకి ఎందుకు వదిలేస్తున్నాం అంటే ఇది కరెక్టా కాదా అనేది మీరు చెప్పండి ఆ అమ్మాయి చాలా మంచిది అంటే అందరూ కలిసి సపోర్ట్ చేద్దాం బెంగళూరులో ఆయన కాదని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అడుగు కూడా పెట్టలేరు ప్రకాశ్ రాజు గారిని కాదని బెంగళూరులో ఇక్కడ కూడా అలాగే నడిపోయాడు కొంచెం కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా అయిపోయింది అక్కడ ఇప్పుడు ఇప్పుడంతా అలాంటి బెంగళూరులోనే మరి హేమ గారి పేరు గగ్గోలు పెట్టింది మొత్తం ఏది మరి ఆయన ఫోన్ చేసేటో ఈ ఫోన్ చేసినా చేయలేదు చేస్తుంటే తీయించేసినాము మెంబర్షిప్ అక్కడ ఆ పేరు తీసేసినా అందుకే పేరు కృష్ణమైన చెప్పమన్నాడేమో ఇది కూడా ప్రకాష్ గారు ప్లాన్ అంటారా ప్లాన్ అయిందని అనట్లేదు అయ్యి ఉండొచ్చు కదా మరి చెప్పొచ్చు మీరే కలుగుతున్నారు కదా ఆయన ఫోన్ చేసి ఉంటారా అంటే నాకేం తెలుసు కదా అంతే కదా అంటే నేను ఆయనకు వదిలేస్తున్నా ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా ఇస్ ద కరెక్ట్ నాట్ కరెక్ట్ చెప్పాలి ఎందుకంటే నేను ఆమె కోసం మాట్లాడట్లే డ్రగ్స్ తీసుకునే మహమ్మారిల కోసం డ్రగ్స్ కొంచెం మొత్తం టోటల్గా బానిసలు చేసి ఇలాంటి రేవు పార్టీ చేస్తున్న ఎదవల కోసం ఎదవల కోసం మాట్లాడుతున్నా నేను గారి కోసం మాట్లాడట్లే ఇలాంటి వారిని ఇండస్ట్రీనే కాదు దేశంలో ఇలాంటి వారిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి మన పిల్లలకు అన్యాయం చేస్తున్నావు నీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు అమ్మాయి ఉంది నాట్ వాళ్ళు నాకు నాకు ఆమెతో సంబంధం లేదు ఇలాంటి వాళ్ళు రేవు పార్టీలు చేస్తున్న వాళ్ళు ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా లేకపోతే ఇంకోటి ఉన్నారా లేదా నేను అడగట్లేదు వాళ్ళకి వాళ్ళకి లేకుండా ఉంటేనే ఇలాంటి చేస్తారు వాళ్ళు ఉంటే చేయరు వాళ్ళ పిల్ల బానిస ఉంటే వాళ్ళ కొడుకు బానిస అయిపోతాడుగా మరి అలాంటప్పుడు మరి అలాంటి వాళ్ళ కోసం మన పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు ఫ్యూచర్ భవిష్యత్ ఏంటి మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి ఇలాంటివి దరిదాపులు కూడా రానివ్వకూడదు మన దేశానికి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రతి ఒక్కరు వెళ్తారు కమిషనర్ ఆఫీస్కి వెళ్తారు డ్రగ్స్ అని మహమ్మారికి చాలా చాలా డేంజర్గా ఉంటుంది దయచేసి ఎవరు వెళ్ళొద్దని చెప్తుంటారు ఒకసారి నేను సైబర్ క్రైమ్కి వెళ్ళా అక్కడ అందరూ ఫోటోలు అంది నవది ఫోటోలు అందరూ కనబడుతున్నాయి డ్రగ్స్ అని అందరూ ఫోటోలు ఇచ్చారు మళ్ళీ వీళ్ళందరు ఫోటోలు అక్కడ ఉన్నాయి డ్రగ్స్ అనే దానికి ఎరెక్ట్ అవ్వకండి అని ఈడే చెప్తున్నారు మళ్ళీ అందరూ ఆ లైన్ కట్టించారు పోలీసు పోలీసులు అంటే ఇది మన రాష్ట్రం ఇది మన సినిమా ఇండస్ట్రీ కనుక ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో మా షోస్ని డిసైడ్ చేయాలి చాంపర్ ఏం చేయదు ఎందుకంటే చేంపర్లో నిర్మాతలు ఎవరు లేరు అక్కడ అది కనుక మహాశేషుని విష్ణువు గారు సీరియస్గా తీసుకుంటారా లైట్గా తీసుకుంటారా శివ బాలాజు గారు సీరియస్గా తీసుకుంటారా లైట్గా తీసుకుంటారా నరేష్ గారు చవికరు శివ బాలాజుని గురించి చెయ్య నరేష్ గారు సీరియస్గా తీసుకుంటారా సీరియస్గా తీసుకుంటారా అనేది ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నాం థ్యాంక్ యూ సార్